ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గందరగోళం నెలకొంది. పోలింగ్ బూతుల వద్దకు యథేచ్ఛగా వైసీపీ నాయకులు వస్తున్నారు. అయితే పోలింగ్ కేంద్రం వద్దనే ప్రచారం నిర్వహిస్తున్నారంటూ కూడా అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, త్రిపుర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ బ్యాలెట్ ఓటింగ్ అనేది నడుస్తుంది. అయితే ఆ ఓటింగ్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా ఉంది. అనంతపురం ఉమ్మడి జిల్లాలోని ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా వైసీపీ నాయకులు అయితే వాళ్ళకి సంబంధించిన అధికారులతో యథేచ్ఛగా ఓటర్ని ప్రలోభాలు చేస్తున్నారు. ఓటుకి 5-10 వేలు ఇచ్చి మొత్తం ఏరేస్తున్నారు. ఏకంగా కళ్యాణ దుర్గంలో అయితే ఒక పోలీసు అధికారే డబ్బులు తీసుకొని ఓటర్ని ప్రలోభాలు చేస్తూ డబ్బులు అంటే ఓటర్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే అక్కడంతా కూడా టీడీపీ నేతలు అందుకొని ఏదైతే మట్టిలో ఉన్న పోలీస్ అధికారిని గొడవకి వెళ్ళిపోయారు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం పట్టణంలో దాదాపు ఒక 200 మంది ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఉదయం 11 గంటల నుంచి కూడా వాళ్ళ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవడానికి అక్కడ వస్తే కూడా దానికి సంబంధించిన ఆర్ఓ కానీ లేకపోతే అధికారులు ఎక్కడ వేయాలి ఏ బూత్ అనేది కూడా స్లిప్ ఇవ్వకుండా మొరాయిస్తున్నారు, కాలయాపన చేస్తున్నారని దాదాపు 3-4 గంటలు ఓటు వేయాలంటే నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఉద్యోగస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము సెలవు పెట్టుకొని మా పోస్ట్ బ్యాలెట్ ద్వారా మా ఓటర్స్ వినియోగించుకోవడానికి వస్తే ఇక్కడ అధికారులు మాత్రం ఏదైతే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోగా మొత్తం అక్కడ పూర్తిగా ఓటుని వేయుకోకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇటు అనంతపురం అర్బన్ లో కూడా మొత్తం నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అంటే భారత ప్రభుత్వం అయితే ఓటు హక్కు ప్రతి పౌరునికి కలిగి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సౌకర్యం కల్పిస్తే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వము అయితే పోస్ట్ బ్యాలెట్ ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయుకోకుండా అడ్డుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే పోస్ట్ బ్యాలెట్ ఓటు అనేది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుందనే నేపథ్యంలోనే ఆ ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పోస్ట్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని అయితే ఓటు డబ్బు పెట్టి కొనాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్కడికెక్కడ దానికి సంబంధించిన అధికారులు కానీ వైసీపీ నాయకులు పోలింగ్ బూత్ దగ్గర యథేచ్ఛగా ఓటు ప్రలోభాలు చేస్తుంటే కూడా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు అనేది కూడా అంటే వీడియోస్తో సహా మొత్తం ఫోటోలతో సహా వాళ్ళ ఎలా ప్రలోభాలు చేస్తున్నారనేది ఆధారంతో సహా పెట్టినా కూడా ఎన్నికల అధికారి ఎందుకు స్పందించట్లేదు. థ్యాంక్ యూ. నా పేరు మొదటి సత్యనారాయణ రెడ్డి. డిఫెన్స్ లేని అక్కడ వచ్చేసి చూస్తే చాలా మంది జెండాలు కట్టుకుని టీడీపీ వాళ్ళు నిలబడి ఉంటే ఏందని చెప్పి చూసుకోడానికి వచ్చాను. వాళ్ళు హిందీ వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి తెలుగు అర్థం కాదని ఏం బాబు వీళ్ళ గురించి ఏంది బండి నిలబడదంటే లోపలికి వెళ్ళాలని వచ్చారండి సిఐ గారు చెప్పారు వెళ్ళడానికి లేదని వాళ్ళు పోవట్లేదండి అని నేను తెలుగులో చెప్పాను. అబ్బా లోపలికి పోనేట్లేదంట చెప్తున్నారు కదా అర్థం అవుతుంది కదా మీకు హిందీలో హిందీలో చెప్తున్నాడు నేను తెలుగులో చెప్తానంటే మాట్లాడతామని చెప్పి ఇక్కడ బండి ఉండకూడదు కదా మీరు ఎందుకు వెళ్ళండి ఎందుకంటే ఈ దీని మీద సింబల్ చూసి వీడు వైఎస్ఆర్సీపీ వాడికి నా కొడుకులు పట్టుకుంటారు అని చెప్పని దాంతో లాక్కొని నన్ను బనేని పట్టుకుని ఒకడు వెనక నుంచి ఒకడు లాక్కొని నెట్టుకుంటా తీసుకొని పోయి కుట్టుకుంటా ముందుకు తీసుకుపోయి ఒక కారులో వేసుకుని ఈ నా కొడుకుని నెట్టండి కార్లో పెట్టండిరా నెట్టుకుని తీసుకుంటాను అని చెప్పి తీసుకెళ్ళాను. నన్ను చెప్పండి ఎక్కడ తీసుకెళ్తున్నారని అడిగా నేను ఎస్పీ ఆఫీస్కి అన్నారు. సరే ఎస్పీ ఆఫీస్కి అయితే పదండి నేను డిఫెన్స్లే నేను కూడా అక్కడ ప్రూఫ్ చేసుకుంటాను మీకు నేను ఆ విధంగా ఎందుకు చేసారని చెప్పినాగానే తీసుకెళ్ళి ఎస్ఎన్ కాలేజీ వెనక నుంచి నన్ను మళ్ళీ తిప్పుకొని అరే డిఫెన్స్ అంటారా మళ్ళీ ముందుకు మనకి ఎందుకు లేపండి అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఎస్ఎన్ కాలేజీ గేట్ దగ్గర తిప్పారు. అందువల్ల నేను వాళ్ళని చేయలేదు. మనుషులను అయితే గుర్తుపడతాను. ఆర్ఓ ఇస్ ద ఫైనల్ అథారిటీ. ఆర్ఓ స్ట్రిక్ట్ గా ఉంటేనే ఎలక్షన్ జరిగింది. ఈవెన్ శాంతి భద్రత కూడా డిఎస్పీ గారితో పోలీసులతో మాట్లాడి రూల్స్ ప్రకారం చేయండి. రూల్స్ ప్రకారం మీరు చేయండి. మేము రూల్స్ కోరుకుంటాం. మేము వన్ సైడ్ చేయమని అంటలేదు. రూల్స్ కోరుకుంటాం. రూల్స్ ప్రకారం చేయండి. 100 మీటర్ పరిధిలో బ్యారికేడ్ ఎందుకు అలౌ చేయలేదు? ఇవాళ సెకండ్ హాఫ్ పోలింగ్ బ్యారికేడ్ ఎందుకు అలౌ చేయలేదు చెప్పండి. అంటే మేము వచ్చి దౌర్జన్యం చేసి చేయలేమని ఏది ఇదేంటిది? ఒక ఎంప్లాయీని కొట్టడం తప్ప కదా. ఒక ఎంప్లాయీని కొట్టి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తారు. అది నా ఎక్స్ సర్వీస్ అనమంటే వదిలేసేయలేదు. లేకపోతే ఏంటి పరిస్థితి?
మచిలీపట్నంలో పాండురంగ మున్సిపల్ హై స్కూల్ నందు మన జిల్లాల్లో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు, ఎలక్షన్ డ్యూటీ పైన ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్, ఫెసిలిటేషన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు మాకు ఇన్ టైమ్ ఫారం పోల్ సబ్మిట్ చేశారో ఆ వేరే జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్తో సంప్రదించి అక్కడి నుంచి బ్యాలెట్ పేపర్లు తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఇన్ టైమ్ ఫారం పోల్ సబ్మిట్ చేయలేక ఉంటే వారికి కూడా నిమిషం మెమో ఇచ్చింది. ఆ మెమో ప్రకారంగా వాళ్ళు 7-8 రేపు మళ్ళీ ఎల్లుండి వాళ్ళు ఓటు ఎక్కడుంటుందో అదే కాన్స్టిట్యుయెన్సీ ఆర్ఓ దగ్గర వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోనే అక్కడే ఫారం పోల్ సబ్మిట్ చేసి అక్కడే ఒక చిన్న ఫెసిలిటేషన్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడే ఫారం పోల్ ఇస్తారు, అక్కడే పోస్టల్ బ్యాలెట్ తీసుకొని అక్కడే ఓటు కూడా వేయొచ్చు. ఏ ఒక్క ఓటర్ కూడా ఓటింగ్ రైట్ కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని పెద్దపల్లిలో జేపీ నడ్డా మాట్లాడుతున్నారు.